నాకు 5000 కావాలి ఏంటి ముద్దులా ఇప్పుడు నా వల్ల కాదు నేను చాలా టైర్డ్ అయిపోయాను నేను అడిగింది డబ్బులు డబ్బులా ఇప్పుడు నా దగ్గర లేవు ఆదివారం ఇస్తానులే నాకు ఈ రోజే కావాలి ఫోన్ ఎవరికి నాకు ఏటిఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే ఆడికి హలో అరే రఘు నేను రా ఏం లేదురా అర్జెంట్ గా ఒక 5000 కావాలరా 5000 లేవు గానీ ఒక లక్ష ఉన్నాయి పనికొస్తాయా సీరియస్ గా అడుగుతున్నానరా ప్లీజ్ రా అవునరే మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా అది ఇది కలిపి 25000 రెండు నెలల్లో తీర్చేస్తానరా ప్లీజ్ రా ఈ 5000 అడ్జస్ట్ చేయరా ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు ఏదో చేద్దాం థాంక్స్ రా సార్ ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది ఎట్టెళ్ళిందో చూసారా చూడలేదండి ఎర్రచీర కట్టుకునింది సార్ చూడలేదయ్యా చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్ చూడలేదురా తల మీద క్యాప్ పెట్టుకునింది సార్ చూడలేదా సార్ బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చ ఉంటుంది సార్ ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కింద ఎళ్ళు నీ వైఫా చేతికి బండగుతులు బాగుతు నీలా బండెవరం పెట్టుకున్నా గుర్తుండ పెట్టి ఒరే రఘు ఒరే రఘు రఘు నీ కోసం రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నానరా నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు ఏంట్రా మ్యాటర్ చిన్నదేరా చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి ఇటు సంతకమే కదరా మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు ఇక్కడ సంతకం పెట్టాలి థ్యాంక్స్ రా అడగగానే రెండు సంతకాలు పెట్టావు రెండున్నర జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా దాన్ని ఉందిరా ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా అంతే కదరా వస్తానరా అలాగే నమ్మకం 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 పద్మా రఘు ఫోన్ చాలా సేపు నేను ఎంగేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు హలో ప్రసాద్ ఉన్నాడండి లేడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది ప్రసాద్ ఇల్లేనా అండి కాదండి రాంగ్ నెంబర్ ఓ హీరో గారా ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారు అనుకుని ఏదో తిక్కతిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ చేయడం ఏంటి పొద్దున 4:30కే నా ఫోన్ వచ్చింది ఓహో అదా సంగతి తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ చేస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాధకాని కొడుతున్నారు అనుకున్నానులేండి మనకంత సీన్ లేదు గానీ సరే ఈవేళ ఈ రాజా గారి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పవా నేను చెప్పను ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై 2 కాబట్టి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అనేది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నదే పాయింట్ నేనంటే గెట్న వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు నా బర్త్డే ఇవ్వాలే ఏదైనా గిఫ్ట్ ఇవ్వు ఏవి ఇవ్వాలో ఓ చిన్న ముద్దిచ్చా పర్వాలేదు మానాయినే ముద్దేనా ఇంకేదో అడగాల్సిందే నాకంత ఆశ లేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి నేను వెళ్ళాలి పద్మ ప్లీజ్ ఏంటండి మీ గొడవ నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి ఇస్తాను అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా చూడండి నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని మీరు ఇలా ముద్దడగడం మేనస్ కాదు మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నిన్ను ఏయ్ ఏయ్ పద్మ ఆగు పద్మ దొరుకు చెప్తాను పద్మ ఏయ్ పద్మ పద్మ ఆగు ఎక్కడికి వెళ్తావు అడగగానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగగానే ముద్దివ్వలేదు దొంగ హలో చెప్పండి అంకుల్ రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్ లో పనిచేసేవాడు ఈ మధ్యనే ముంబై బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశాము ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు ఓకే అంకుల్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ బాయ్ అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా లేదు సార్ ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా తప్పకుండా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెలి చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ని చేస్తాను థాంక్యూ సార్ పద పద్మ కోసం పట్టుచీర కొనిస్తాను తీసుకుని వెళ్ళుగా ఏంటి ఏ టైంలో వచ్చావు కొంపలో మనశ్శాంతి లేక ఏ ఏం జరిగింది పద్మకు నిన్ను చేసుకోవటం ఇష్టం లేదంట నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు కాంబో ఉండి
మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది. వాడికి కూడా పద్మ అంటే ఇష్టమే అంట. నేను ఎంత చెప్పినా అది వింటలేదు. ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుకునేది. రాహుల్ చేసుకుంటే సూపర్ చస్తుందని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను. నీ చెల్లెలు అంతగా అతన్ని ఇష్టపడుతుంటే అతనికి ఇచ్చి పెళ్లి చేయి. నాకేంది చెప్పడం? నీకేంత కూర? అది కాకపోతే దేశంలో ఇంకెవరూ లేరే ఏంటి? నువ్వు సరే అంటే మా బంధువులమ్మాయి ఉంది, చూస్తానండి చెప్పు, రేపే వెళ్దాం. అక్కర్లేదు, నాకు నిద్ర వస్తుంది, తమరు వెళ్తే నేను పడుకుంటాను. రే రఘు, నేనేదో డ్రామా ఆడుతున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నువ్వు నమ్మితేనమ్ము లేకపోతే లేదు. రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పలేదు. ఆ చెప్పాను. ఎవరికోసం చెప్పాను? నీకోసం చెప్పాను. నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది, అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది. అప్పుడు నువ్వు రోజు పీకల దాకా తాగి పడుకోవచ్చు కదూ. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు పిచ్చి, నీకు పట్టింది డబ్బు పిచ్చి. అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వాడికి ఇచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు. నువ్వేమనుకున్నా సరే నేను రాహుల్ కి మాట ఇచ్చాను, నీ పెళ్లి రాహుల్ తోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నేను చావనైనా చేస్తాను గానీ వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకుని. నువ్వు రాహుల్ ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకపోతే అక్కర్లేదు. వండకి చిల్లరుందా? లేదమ్మా. సరే ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. రఘు 10 రూపాయలు ఉంటే ఇవ్వు, ఆటోకి ఇవ్వాలి. ఏమైంది పద్మ? తర్వాత చెప్తాను గానీ ముందు 10 రూపాయలు ఇవ్వు. ఇవిగో. నువ్వు భోంచేసావా? నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు. అది కాదు పద్మ, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదు గానీ బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి, అరగంటలో వంట చేసేస్తాను. పద్మ, నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు. ఏం సార్, తమరు ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి? ఏ ఎందుకు వచ్చింది అనుమానం? లేకపోతే వాణ్ణి పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి? మీ బాగా కోరి చెప్తున్నాండి. మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు. మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు. మొండిదానివి, నిన్ను మాత్రం ఎవరు తరం కాదు. నా జాతక ప్రకారం నా పెళ్ళో తలమాసి నోటితో జరుగుతుందని రాసి పెట్టిందట, ఏం చేస్తావు? ఏయ్ నిన్ను, అవును ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు, నువ్వు దేనికి బాధపడవా? ఎందుకు బాధపడాలి? మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు, ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా? బాధపడతాను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రఘు, రేపు పొద్దున్న ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందామా? కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం. పద్మా, ఇంకా చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు? కట్టుకున్నానండి, మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు, అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను. నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది. నో ప్రాబ్లం, అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి. మనం లేట్ గా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది. త్వరగా కట్టుకుని రా, కాసేపు నిన్న ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రాం మొదలవుద్ది. ఓకే సార్. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ సార్. ఫోన్ ఎవరండి? సారీ పద్మ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరో ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, బాస్ రమ్మన్నారు. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి, మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం. మీరా? కూర్చోండి. రఘు లేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30కి వస్తానన్నారు, అది ఈరోజు 10:30 కావచ్చు లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు, మీరు ఏమి అనుకునంటే వచ్చిన మార్చి చెప్పనా? ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి, తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడత కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో, నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్లెస్ ఫెలో. ₹45 ఇవ్వండి సార్. కాదు కన్ఫర్మ్ చేసుకొని. అరే అరే,
ఇది ఎస్ఆర్ కాలనీయేనా ఎవడన్నో నన్ను పట్టుకొని ఒరే అంట నీకు బుద్ధి లేదు మా ఎంకే పాలనీ పిలిచినట్టు ఎవరిని పడితే అన్ని ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి సార్ సార్ ఇది ఎస్ఆర్ కాలనీయేనా అవునరా యదవ యదవ అంటావు కాదు యదవ అంటావా నువ్వు నన్ను అంటానరా అంటానరా ఓకే ఓకే బోళ్ళు దగ్గర పెట్టుకో సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి తప్పదు మరి కరెక్టే ఇది ఎస్ఆర్ కాలనీ అన్నట కన్ఫర్మ్ అయిపోయింది ఇక నువ్వు లాగించే సార్ డబ్బులు సార్ డబ్బులా ఎన్నిసార్లు ఇవ్వాలి సార్ మళ్ళీ అడిగంటే పోలీసులు పట్టిస్తా వద్దు సార్ పిల్లలు కలవండి వెళ్ళిపా 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 ఉత్త ఎరుబాబులాడు పొద్దున్నే ఈడి వల్ల నాకు 50 రూపాయలు లాభం అమ్మా 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 నా సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ హలో నమస్తే సార్ నేను వైట్ అండ్ వైట్ సంచి ఇదిగో అటుపెట్టి ఉంటుంది కదా హైట్ 5 ఫీట్ 4 ఇంచెస్ అయితే ఏంటి సార్ ఆ సెల్ ఫోన్ నాది సార్ మీ ఆటోలో మర్చిపోయాను సార్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను ఎరా నీచ్ కమీన్ కుత్తే ఆటో డబ్బులు ఇచ్చేశానని అబద్ధం చెప్తావరా సారీ సార్ మీ కార్డు పట్టుకుని క్షమాపణ చెప్తాను మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్ అలా కాదు కానీ నేను పని చెప్తాను చేస్తావా ఒక్కటే సార్ 100 పనులైనా చేస్తాను మీరు ఆర్డర్ చేయండి అంతే అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో మీ అదవేసాలు నా దగ్గర అంటరా